Vishnu, Jalantam, Sarvato, Mukham, Narasimham, Bhishanam, Bhadram, Mrityor, Mrityum, Namamyaham, Shri Narasimha, Jai Narasimha, Jai Jai Narasimha, Prahladesha, Jaya Padma, Mukha Padma, Brumbo, Jaya, Shri Krishna, Chaitanya, Prabhu Nityananda, Shri Advaita Gadadhara, Shri Vasadi Gaura Bhakta Vrinda. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Govinda! 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 ఇది చాలా మంచి రోజు అండి. ఎందుకు మంచి రోజు అంటే ప్రహ్లాదుడు చెప్తాడు, ప్రహ్లాదుడు చెప్తాడు, దేవదేవుని చింతించు దినము దినము మధువైరి దవలిన మనము మనము. మన మంచి మనస్సు అంటే భగవంతుని స్మరించింది మంచి మనస్సు. భగవంతుడు అయినటువంటి హరిని ఏ రోజు స్మరిస్తామో అది మంచి రోజు అని శాస్త్రం చెప్పింది. మీరు ఇప్పుడు మీ పేరు ఏం పేరు? నన్ను అలర్ట్ చేయకుండా వినండి. ఏం పేరు? దేవరాజ్. మీ నాన్నగారి పేరు? భాస్కర్ గారు. వాళ్ళ నాన్నగారి పేరు? ఆరోగ్య. సో మీ పూర్వీకులని పూర్వం నుంచి ఎవరిని పూజ చేసేవారు? చండి అమ్మవారి. అయితే ఏదో కారణాల చేత మళ్ళీ ఇంటికి వెళ్ళాలని వారి మనసుకే తట్టింది. సో వారు మన మహేందర్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వారి భాగ్యవశాన ఈ రోజున మీ పేరేమన్నారు? డేవిడ్ రాజు. ఇది పాప పేరు. చూసారు వారు కూడా గిద బిగ్ హ్యాండ్. ఎంత చక్కగా పేరు అడగని ఏం చెప్పారు? దేవరాజు అని చెప్పారు. డేవిడ్ రాజు కాదు, దేవరాజు. ఇక పైన వారు దేవరాజు గారిని పిలువబడతారు, అదే చెప్పుకుంటారు, అదే వారికి శాశ్వత నామదేయం అవుతుంది. ఈ యొక్క శుభదినం వారికి ప్రతిరోజు శుభదినాన్ని చేస్తుంది. ఈ భూమి మీద ఈ భరత భూమిలో పుట్టినందుకు ఈ భాగ్యాన్ని వారు పొందారు. వారు స్వతహాగా ఎవరో ఇంటింటికి వెళ్ళి జనాన్ని అడిగినట్టుగా కాకుండా స్వతహాగా వారు బుద్ధి పుట్టి, ఏమిటిది నా జీవితం, నేను ఎలా వెళ్తున్నాను, మీరు చర్చికి వెళ్తున్నా కూడా మీ పరిస్థితి ఏమి, అమ్మవారి కళ్ళలోకి వచ్చారు. భాగ్యం బాగుంది, బాగుందని చాలా సంతోషం. మనము మీరు గమనించండి, ఎవరైనా హిందుత్వంలోంచి క్రైస్తవంలోకి మారిపోతే సహజంగా ఏం చేస్తుంటారంటే మీ దేవుడు అలా మీ దేవుడు ఇలా అంటూ విమర్శిస్తూ ప్రసాదం తినమంటూ జనాన్ని విడగొడుతూ ఉంటారు. కానీ ఎవరైనా మీరు కావాల్సితే విదేశాల్లో కూడా గమనించండి, ఎవరైనా క్రైస్తవంలోంచి ఈ సనాతన ధర్మంలోకి వస్తే వాళ్ళెవ్వరూ వాళ్ళ దేవుడిని తిట్టరు, వాళ్ళ బుక్కుని తిట్టరు. గమనించిన తేడా అంటే దీనికి ఒక అనాలిసిస్ చేశారు పరిశోధన. ఏంటి, ఎందుకు వీళ్ళు మన దేవుళ్ళ పట్ల ఈ విషాన్ని చిమ్మేలా వీళ్ళ పట్ల విద్వేషాన్ని కలిగిస్తారు అంటే మళ్ళీ ఎక్కడ వీడికి ప్రేమ పుట్టి వెనక్కి వచ్చేస్తాడో అని. వాళ్ళ ప్రోడక్ట్ ఏదో వాళ్ళు అమ్ముకుంటే పర్వాలేదు, ఈ ప్రోడక్ట్ మీద ఈ యొక్క తత్వం మీద ఈ యొక్క సనాతన ధర్మం మీద అగౌరవాన్ని ద్వేషాన్ని పెంచుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ భయం, ఎక్కడ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారని. ఇప్పుడు మీకు ఎవరు వచ్చి చెప్పలే, లేదా మీకు బుద్ధి పుట్టింది, వాళ్ళని అప్రోచ్ అయ్యారు. చాలా సులభంగా ఈరోజు నుంచి మీకు భగవంతుడు అమ్మవారు తోడుగా ఉన్నారు కాబట్టి, ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి మీరు వెనక్కి రాగలిగారు. సో ఆ తోడు మీకు మరింత ప్రస్తుతంగా ఉండాలని, అమ్మవారి దయ స్వామివారి దయ మీ మీద ఉండాలని, మీరు ఈ పునరాగమనం చెంది ఇంటికి వస్తున్నందుకు సూచికగా భగవంతుడి యొక్క ప్రసాదంగా మీకు
ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఇది బృందావనం నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదం. హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హర 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 హరి ఓం తత్సవ. జై శ్రీరామ్. ఇది మీకు సంపూర్ణమైనటువంటి మానసిక శారీరక ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. ఈ మాల బృందావనం మాల రోజు ఈ మాలను ఉపయోగించండి. మీకు కార్డు ఇచ్చారు కదా, ఆ కార్డు మీద మంత్రం ఉంటుంది, చక్కగా ఇది పట్టుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది కలిసంతం ఉపనిషత్తులో చెప్పారు, ఇది షోడశకున్నాం కలికల్మశనాశనం నాతరో పరతరస్తు వేదేషు సర్వ దృష్టి అని చెప్పారు. కాబట్టి మన ధర్మం ఏం చెప్తుందంటే, మనం ఎవరిని విమర్శించక్కర్లేదు, మన మనం సంస్కరించుకున్నాం, ఉద్ధరేది ఆత్మనాత్మను. కాబట్టి ఈ మా మీరు ఎన్ని రోజులు గోల్లో ఉన్నారు, ఇప్పుడు మీరు స్వామివారి జ్వాలపాట పాడటానికి మానలోకి వచ్చేసారు. కాబట్టి మీరు గతాన్ని తలుచుకోకర్లేదు, గతాన్ని తవ్వుకోకర్లేదు, భగవంతుడు మీతో ఉన్నాడు. రోజు జపం చేయండి. ఏం సత్యం అంటారు హరి ఓం.